ఏపీలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం బయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు మరోసారి గుర్తింపు లభించింది సులభత వాణిజ్య అమలులో రెండో స్థానంలో నిలిచింది ఏపీ అయితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితే లేదంటూ ప్రచారం చేస్తున్న కూటమికి ఇది చెంపపెట్టు లాంటిదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు పారిశ్రామిక సంస్కరణల అమలులో ఏపీ పనితీరు భేష అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు గుజరాత్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఏపీ ముందంజలో ఉంది ఇదే విషయాన్ని పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు ఈవోడీబీ రెండు వేల ఇరవై రెండు ర్యాంకుల కోసం మొత్తం ఇరవై ఐదు రంగాల్లో మొత్తం మూడు వందల యాభై రెండు సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది ఈ సంస్కరణలు అమలు చేసినట్లు పదిహేడు రాష్ట్రాలు కేంద్రానికి ధృవీకరణ పత్రాలు ఇవ్వగా అందులో కేరళ మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్ర గుజరాత్ రాజస్థాన్ త్రిపుర ఉన్నాయి తెలంగాణ చివరి నుండి రెండో స్థానంలో నిలిచింది ఈ సంస్కరణలు అమలు చేసిన తర్వాత వీటిని వినియోగించుకున్న వారిని గా సర్వే చేసి వారు ఇచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఈవోడీబీ ర్యాంకులను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదంటూ ప్రచారం చేసిన కూటమి పార్టీలు టిడిపి జనసేన బీజేపీలకు ఇది చెంపపెట్టు లాంటిదని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వంద శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈవోడీబీ ర్యాంకుల్లో వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్థానంలో నిలవడమే కాకుండా ఇప్పుడు సంస్కరణల అమలు విషయంలో రెండో స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనమంటున్నారు సులభతర వాణిజ్యం కోసం ఏపీ వన్ పేరిట సింగిల్ విండో విధానం ఏర్పాటు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపించారు దీంతోనే డైకిన్ సెంచురీ ఫ్లై ఎయిటీజీస్ అరబిందో వంటి అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి గత ప్రభుత్వం విధానం వల్ల విద్యుత్ రంగంలో బ్రాండ్ ఏపీ విలువ మరమత్తు చేయలేని విధంగా దెబ్బతిన్నదని టీడీపీ నిరంతరం ఆరోపించింది కూటమి నేతలు విమర్శిస్తున్నట్లు అదే నిజమైతే ప్రపంచంలోనే పేరున్న భారత కంపెనీలు ఏపీలో ఏడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేవి కాదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు